దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు। ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం। ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 33వ అధ్యాయము 12వ వచనం, నేను నీకు ముందుగా సాగిపోవదును। ఈ వాగ్దానం మనందరి వెనుకడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక, ఆమేన్। ఈ మాట ఎవరితో అంటున్నారు అంటే ఏశావు తన తమ్ముడైన యాకోబుతో అంటున్న మాట। పరిస్థితి ఏంటంటే యాకోబు తన మామ ఇంటికి అన్న చంపేస్తాడన్న భయంతో వెళ్ళిపోయాడు। 20 సంవత్సరాలు మామ ఇంటి దగ్గర ఉన్నాడు, కుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు, 11 మంది పిల్లలను కన్నాడు, బోల్డంత ఆస్తి తనకు స్వాస్థ్యంగా వచ్చింది, ఆ సంపాదన అంతా తీసుకున్నాడు, దాసదాసిని పనివారిని తీసుకున్నాడు, భార్యను తీసుకున్నాడు, పిల్లలను తీసుకున్నాడు, ఇక బయలుదేరి తన తండ్రింటికి వచ్చేస్తున్నాడు। ఇతడు వచ్చేస్తున్నాడన్న సంగతి విని ఇంకా బ్రతికే ఉన్నాడా, వాడిని అక్కడే చంపేస్తానని 400 మందిని తీసుకొని కత్తులు దూసి గుర్రాలెక్కి వచ్చాడు। తన అన్న వస్తున్నాడన్న వార్త విని ఇప్పుడు ఎవరెవరైతే తను సంపాదించుకున్న ఆస్తుల్ని, తన పిల్లల్ని, కుటుంబ సభ్యులందరినీ యొబ్బేకు అనే రోయువు దాటించేసి ఒంటరి వాడిగా మిగిలిపోయి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయటం ప్రారంభించాడు, తన కష్టం దేవునికి చెప్పటం ప్రారంభించాడు, దేవుని ఆశీర్వచనం తీసుకోవటానికి కన్నీళ్లు విడుస్తూ పట్టుదలగా ఆ రాత్రంతా పెనుగులాడి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు। ఆ రాత్రి దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు, అతని బ్రతుకును మార్చాడు, అతని జీవితంలో నూతన అధ్యాయాన్ని ఆరంభించాడు, నూతన కార్యాలు జరిగించాడు। దైవ దర్శనం చూచిన అతగాడు ఇప్పుడు అక్కడి నుండి బయలుదేరి వస్తూ ఉంటే ఏ అన్నైతే 400 మందిని తీసుకొని చంపేస్తాను అనుకుంటూ వచ్చాడో ఆ అన్నే కత్తి పక్కన విసిరేసి తమ్ముణ్ణి చూడగానే మెడ మీద పడి కౌగులించుకొని ముద్దు పెట్టుకొని వెంటనే అంటాడు, తమ్ముడా, దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదించాడురా, ఇదిగో నీకు ముందుగా నేను పోతాను, ఎవరి వల్ల నీకు ఏ హాని ఉండదు, నేనున్నాను నీకు అండగా, నేను వస్తాను నీకు తోడుగా, నేను నీకు ముందుగా వెళతా, ఏదైనా నేనే చూసుకుంటా, ధైర్యంగా రా। ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు, పరిస్థితులు మార్చే దేవుడు। ప్రియ దైవ జనాంగమా, ఇతడు ఎవరు చంపేస్తారని మిక్కిలి భయపడ్డాడో, ఎవరికైతే మిక్కిలి భయపడ్డాడో ఆ వ్యక్తి అంటున్నాడు, నేను నీకు తోడుగా వస్తా, నీకు ముందుగా వస్తా। ఇదంతా పరిస్థితి ఇలా మారిపోవటానికి గల కారణం, అంతకుముందు రాత్రి ఒంటరిగా మిగిలిపోయి దేవుని పాదాల దగ్గర తను చేసిన ప్రార్థన పరిస్థితులు మార్చేసింది। ప్రియ దైవ జనాంగమా, ప్రార్థన ఎలాంటి పరిస్థితులైనా మార్చేస్తుంది, ఎంత విషమకరమైన పరిస్థితినైనా ప్రార్థన మార్చేస్తుంది। ఇక్కడ చూసారా, ఇంత అద్భుతమైన కార్యం తన పక్షాన జరిగింది। ఈరోజు నీ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు మనతో చెప్తున్నారు ఈ మాట అని మనం నమ్ముదాం। ఆయన మన ముందు నడవబోతున్నారు, మన ప్రభు మన ముందు నడిస్తే నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుంది। ఇజ్రాయేలీల ముందు ప్రభు నడిచారు, ఆయన ముందు సాగిపోతూ ఉంటే దేవుని వెంట మోషే ఇజ్రాయేలీలు సాగిపోయారు, వారి ముందు సముద్రాలు చెలిపోయినాయి, వారి ముందు ఎరుకో కోటగోడలు కూలిపోయినాయి, వారి ముందు యోర్దాను నది నిలిచిపోయింది, ఆహారానికి వారికి లోటు లేదు, పానీయానికి వారికి లోటు లేదు, వారు ఎడారుల్లో నడుస్తున్నారు, సముద్రాల మధ్య నడుస్తున్నారు, నదుల మధ్య నడుస్తున్నారు, కానీ వారికి ఏ అపాయం రాలేదు, ఏ ఇబ్బంది లేదు, ఏదొచ్చినా చూసుకునేవాడు ముందు నడుస్తున్నాడుగా। ప్రియ దైవ జనాంగమా, అలనాడు ఇజ్రాయేలీలకు ముందు సాగిపోయిన దేవుడు ఈ వాగ్దానం వింటున్న మనందరి ముందుకు ఆయన సాగిపోవునుగాక, ఆయన మన ముందు నడిచి మనల్ని నడిపించునుగాక। ప్రస్తుతం ఉన్న కఠినమైన ఈ పరిస్థితుల్లో మన ప్రభువు ముందు నడిచి మనల్ని నడిపించబట్టే మనము మన కుటుంబాలు క్షేమంగా ఉన్నాం కదా। రానున్న దినాలలో, రానున్న నూతన సంవత్సరంలో ఆయన మన ముందు నడిచి క్షేమకరమైన పరిస్థితులు ఇచ్చి మనలో ప్రతి వ్యక్తిని నడిపించి కృప చూపించునుగాక, ఆమేన్। నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను। పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్లకొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం। ఈ వాగ్దానం వింటున్న ప్రియుల వెనుకడిలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి। మీకు ముందుగా నేను సాగిపోతానన్నారు। నిశ్చయంగా మా అందరి ముందు మీరుంటే మాకిక భయమే ఉందయ్యా, మాకు దిగులే ఉందయ్యా, మేము దేనికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉండదు। దయచేసి మా అందరి ముందు మీరు సాగిపోయి మమ్మల్ని నడిపించి కృప చూపించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్। మే గాడ్ బ్లెస్ యు ఆల్, థ్యాంక్ యూ। చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోడికలు జరుగుతున్నాయి। దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కోడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాం। చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి। ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం। ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం। మే గాడ్ బ్లెస్ యు ఆల్, థ్యాంక్ యూ।